వెల్కమ్ టు క్రేజీ న్యూస్. కొమరం భీమ్ హైదరాబాద్ విముక్తి కోసం ఆసఫ్ జహీర్ రాజావాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవుల్లో గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్ను సోంబార్ దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంఖ్యపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు. 15 వయసులో అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కొమరం కుటుంబం కరీమెర ప్రాంతంలోని సర్దార్పూర్కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకుని అన్ని రకాల నిజాం అధికారాలను అనగా న్యాయస్థానాలను చట్టాలను తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడు. కొండకోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణబేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాట యోధుడు. భీమ్ కుటుంబం 17 వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరీమెర ప్రాంతంలోని సర్దార్పూర్కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్దికి అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ 5 పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీమ్, స్వయం పాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీమ్, పోరాట పంతనే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీమ్ పోరాటం జరిగి నేటికి 72 పూర్తి కానుంది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీమ్ వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయం పాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపెరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయం పాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణిచివేస్తున్న ప్రభుత్వాలు కండ్ల ముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకమున్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా సంతాల్లో తిరుగుబాటు చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ పీడనాలను ఎదిరించారు. చెరివూతలో అనేక సార్లు ఓటమి చెందిన, తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. చూశారుగా కొమరం భీమ్ జీవిత విశేషాల గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి. చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.